Hi, hello, namaste. Welcome back to our channel, Perfect Platform. Na video support chesna mee andarki thank you so much andi. Inka meelo evaraina first time mana channel ni chustunnatlayite, please subscribe my channel. Alage pakkane unna bell icon ni click chesi all ane option ni press chesinatlayite, nenu videos post cheyagane meeku notification vastundi. So friends, ee roju video lo Ganesh nimajjanam aithe shoot chesanandi. ఆ మహాగణాధిపతి మూడు రోజులు పూజలు అందుకున్న తరువాత నిమజ్జనానికి అయితే తరలి వెళ్తున్నారు. సో ఇప్పుడైతే మీరు అవన్నీ చూసేయచ్చు. ఆడపిల్లగా అందరూ వచ్చి స్వామివారిని తీసుకొని ఆ విగ్రహాన్ని అక్కడ దాంట్లో పెట్టే కార్యక్రమం పిల్లలందరూ రండి, ఎవరు పెద్దవాళ్ళు ఆగండి పడేస్తారు. జై బాలా గణేష్ మహారాజ్ కీ. ఇక్కడైతే మన వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్తున్నారండి. ఆ విఘ్నేశ్వరుడు మనందరినీ ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించి కనీసం వచ్చే సంవత్సరమైనా ఇంకా బాగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునేలాగా ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇయర్ అయితే చాలా వరకు అన్ని చోట్ల ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి జరగలేదండి. చాలా కొంతమంది మాత్రమే కొన్ని ప్లేసెస్లో వినాయక చవితి అనేది సెలబ్రేట్ చేశారు. మనం ఇంతకు ముందు కరోనాకు ముందు వినాయక చవితిని ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ప్రతి ఇంట్లోనూ అలాగే వీధి వీధిన వాడవాడల గణేష్ మండపాలు అయితే చాలా ఉండేవండి. బట్ ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు. చాలా తక్కువ ప్లేసెస్లో ఇలాంటివి చవితి కార్యక్రమాలు అనేవి జరిగాయి. సో కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా మనందరికీ ఆ వినాయకుడిని పూజించుకుని అవకాశం కలుగుతుందని కోరుకుంటూ ఇప్పుడు మన గణేష్ నిమజ్జనానికి వెళ్దాం రండి.
बोलो गणेश महाराज की ఇక్కడ వైజాగ్ బీచ్లో అయితే గణేష్ నిమజ్జనం అయిపోయిందండి. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము. అండ్ నిమజ్జనం చేసిన తర్వాత నైట్ కూడా మేము డిన్నర్ ప్లాన్ చేసుకున్నామండి అందరు మెంబర్స్కి కూడా. సో ఇది ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.